హాయ్ నమస్తే, వెల్కమ్ టు మోనాలిసా ఛానల్. ఈరోజు మనం కాకరకాయతో కారపొడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు కాకరకాయలను తీసుకొని సన్నగా తరుక్కోవాలండి. తరుక్కొని దాంట్లో కాస్త ఉప్పు, ఒక స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని మంచిగా ముక్కలకంతా పట్టించి బాగా పట్టించి ఒక గుడ్డ మీద ఆరబెట్టుకోవాలి. రాత్రి అంతా ఆరినాక అవి తీసి నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసి పెట్టుకున్నవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ నేను ఇంతకుముందు వీడియోలో చూపించానండి. కావాలంటే ఒకసారి ఆ లింక్ షేర్ చేస్తాను, అవి కూడా చూసుకోండి. ఈ విధంగా వేపుకున్న అన్నింటినీ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా క్రిస్పీగా మంచిగా తయారవుతాయి. చూడండి ఎలా ఉన్నాయో. ఇప్పుడు వేరొక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి దాంట్లో కావాల్సినవి, నేనైతే ఒక 5-6 వేసానండి. మీరు 10 వరకు ఎండుమిరపకాయలు వేసుకోవచ్చు. 2 స్పూన్ల శనగపప్పు, అలాగే 2 స్పూన్ల మినపప్పు, 4 స్పూన్ల నువ్వులు తీసుకున్నానండి. ఇక్కడ నేను మంచిగా వేపుకోవాలి. ఇలా వేపుకున్నాక 1 స్పూన్ జీలకర్ర, నేను ఒక 4 వెల్లుల్లి రిబ్బలు వేసానండి. లేకుంటే మీరు మాత్రం ఒక 10 వరకు వేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ అంత, చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని వేపుకోవాలండి. ఇలా వేపుకున్నవి తీసి చల్లారినాక గ్రైండర్లో వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా కానివ్వద్దు. అందులో కాస్త ఉప్పు కూడా వేసి ఇప్పుడు మనము వేపి పెట్టుకున్న కాకరకాయలను అందులో యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు కూడా చాలా మెత్తగా చేయొద్దండి, కొంచెం బరకగా ఉంటే చాలా బాగుంటుంది ఇది. అంతే, కాకరకాయ కారపొడి రెడీ అండి. ఎంతో టేస్టీ టేస్టీగా ఉంటుంది. మీరు కొంచెం వేడి వేడి అన్నంలోకి ఈ కాకరకాయ పొడి వేసుకొని మీకు నచ్చితే నెయ్యి కానీ లేదంటే నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యి వేసానండి. నెయ్యి వేసి మంచిగా కలుపుకొని తింటే అసలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. హెల్తీ ఫుడ్, మీరు కూడా కావాలంటే రుచి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.